అవర్స్ మేము ఇప్పుడు వైజాగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. మేము ఇప్పుడు పద్మనాభపురం సువార్తకు వెళ్తున్నామండి. మన మధ్యలో పీటర్ ప్రిన్స్ ఉన్నారండి, ఆయన మాట్లాడతారు, మీరు వినండి. క్రీస్తునందున ప్రియ సోదరులందరికీ కూడా ప్రభునామములో వందనాలండి. ఈరోజు ఫస్ట్ టైం వైజాగ్లో వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. అయితే యాక్చువల్లీ మేము సువార్తకు బయలుదేరాం, అయితే మంచిగా నీట్గా సెట్ వేసుకున్నాం, కానీ వర్షం పడుతూ ఉంది కాబట్టి లాంగ్ వెళ్ళాలి కాబట్టి కరెక్ట్గా చేసాము. అయితే ఈరోజు మంచి సువార్త ప్రజలకు అందించాలని మేము ఆశపడుతున్నాం. వైజాగ్ నుంచి 14 కిలోమీటర్లు వచ్చాము. ఒకసారి రీడింగ్ చూపించండి మనం. అయితే బొబ్బిలి సార్, సార్ ఇప్పుడు బొబ్బిలి సత్యన్న గారు మేము ఇద్దరం కలిసి వెళ్తా ఉన్నాం, చూద్దాం. మరి ఈవినింగ్ వరకు మరి సువార్త చేయాల్సిందిగా. ఆల్రెడీ అక్కడికి మన సహోదరులు వెళ్తున్నారు, వాళ్ళు కలుసుకోవాలి, వాళ్ళతో పాటు మేమంతా కలిసి అక్కడ సువార్త కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. రండి చూద్దాం, మరి రంజన్ ఇప్పుడు పీటర్ గారు దేవుడి గురించి ఒక పాట పాడవలసిందిగా మా మనవి పాడండి సార్. లేకింపలేని ఎల్లప్పుడు ఫ్రెండ్స్ మేము సువార్తో వెళ్తూ ఉన్నాము. ఇటువంటి 26 కిలోమీటర్లు వచ్చాము. అయితే వర్షం పడుతూ ఉంది, అయినా సరే క్లైమేట్ బాగుంది దేవుని కృపను బట్టి. ఇంకా మా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది, ఇంకా మా సహోదరులు ఇంకా కలుసుకోలేదు, వెళ్తున్నాం. సత్యన్న మీరు తీయండి కొంచెం అలాగా. ఈ వర్షంలో తడిచిపోతున్నాం మేము ఒక పక్క పద వెళ్ళిపోతుందంటే ఏరియా చూడండి. గొర్రెలు గొర్రెలు దేహాన్ని కూడా బాగా శుభ్రం చేసుకొని మరి పళ్ళు ఉన్నాయి కదండి, పళ్ళు తోముకుంటాం. శరీరం ఉంది కదండి, శరీరానికి స్నానం చేయిస్తాం. స్నానం చేయించిన తర్వాత మరి ఈ శరీరానికి ఒక పౌడర్ అద్దుతాం. మరి ఈ శరీరానికి వందనాలండి. కొన్ని మంచి మాటలు చెప్పటానికి మీ యొక్క గ్రామానికి మీరు వచ్చి ఉన్నా మరి చెన్నై మొదలు కొన్ని పెద్దలు ఈ రోజు మా పని పాటలన్నీ కూడా పక్కన పెట్టేసుకుని కొన్ని మంచి మాటలు చెప్పడానికి మీ ఊరు రావడం జరిగిందండి. మీ ఊర్లో మాకెవరు కూడా చుట్టాలు ఎవరు లేరు, అయినప్పటికీ కూడా మీరందరూ మా సహోదరులను భావించి మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ మధ్యకి వచ్చాం కాబట్టి మీ పనులు చేసుకుంటుంది కానీ మా యొక్క మాటలు వినండి. ఈరోజు మేము టీవీ ఛానల్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. నిజం ముప్పు లాంటిది అని జీ తెలుగు చూడమంటాడు, చూడాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది మిగిలే ఉందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటాడు, మెరుగైన సమాజం కోసం టీవీ నేను చూడమంటాడు. ఈ టీవీ నైన్లో కానీ ఏ వార్తా ఛానల్లో చూసినా మనకి ఏ వార్తలు వస్తాయంటే ప్రధానంగా పలానా ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చనిపోయారు, అలాంటి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 200 మంది దాకా చనిపోయారు. మరి మొన్ననే మరి చాలా ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటిని కూడా తీసుకొచ్చి బ్రేక్ తర్వాత చూడండి అని ఆసక్తిని పుట్టిస్తూ చెప్తాడు. ఏంటి చావు వార్త చాలా చెప్తాడు. మరి ఈ చావు వార్తలో ఏం చెప్తుందంటే మనిషి చచ్చి పోతున్నాడు అంటాడు. కానీ ఈ చచ్చిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడు అనే విషయాన్ని ఏ వార్తా ఛానల్లో చెప్పరండి. ఎందుకంటే వార్త అనగానే న్యూస్ NEWS నార్త్ ఈస్ట్ సౌత్ అంటే 4 దిక్కుల్లో ఉన్న సమాచారాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి
మాది న్యూస్ అంటున్నారు. నిజానికి మనిషికి ఉన్నటువంటి నాలుగు దిక్కులే ఆనా అని ఆలోచిస్తే మంచి కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమండి దిక్కులు వాడికి ఎవరు దిక్కండి అంటే దిక్కులనేది ఎవరు దిక్కటమ్మా దేవుడే దిక్కు అంటారు. అంటే దేవుడు కూడా దిక్కుగా ఉన్నాడా? మరి దేవుడు కూడా దిక్కుగా ఉంటే ఆ దిక్కులో కూడా సమాచారం ఉంది. ఈ నాలుగు దిక్కులోని సమాచారం మనిషి చచ్చిపోతున్నాడు అని చెప్తున్నాడు. కానీ పై దిక్కు నుంచి వచ్చే సమాచారంలో చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్తాడో దేవుడు తెలియచేయమన్నాడు. దాన్ని ఆవార్తన మేము సువార్త అని చెప్పబోతున్నామండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చేరవేసేటువంటి ఒక మంచి వార్త ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా ఒక మంచి జీవితం ఉంది. ఏంటి ఎక్కడండి ఈ భూమి జీవితం? ఇక్కడే కాదు తినాలి, ఇక్కడే సంపాదించుకోవాలి అని చాలా మంది చాలా ప్రయాసపడిపోతున్నారు. కానీ నిజానికి ఇలా ప్రయాసపడిపోతూ ఎంత స్వార్థపూరకంగా తయారయ్యారు మనిషి. పక్కోడి కంటే నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే డాబా మీద డాబా కట్టాలని పక్కోడిని మోసం చేయడానికైనా, పక్కోడిని దోచుకోవడానికైనా, పక్కోడి మీద అబద్దాలు పలకడానికైనా ఏమంటే ఎన్నో నేరాలు చేయడానికైనా ఈ రోజు మనిషి తెగించేశాడు. అందుకోసమే మరి రాత్రి వార్తలు చూస్తే నేరాలు ఘోరాలు అంటారండి. అంటే నేరాలు ఘోరాలు ఎవరి మీద జరుగుతున్నాయండి? అడవిలో ఉన్నటువంటి జంతువుల మధ్య జరుగుతున్నాయా లేదండి మనుషుల మధ్యే? ఎందుకు నేరాలు ఘోరాలు అంటే ఆస్తి కోసమని లేదంటే ఇంకేమీ సంపాదించడం కోసం జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు. కానీ ఇలాగ మోసపూరితంగా బ్రతికేసి నేను బాగుపడాలనుకుంటాడు ఏదో ఒక రోజు ఈ భూమి మీద వెళ్ళిపోయి ఏమండి దండనం చనిపోయిన తర్వాత పక్కింటాడు వింటాడు ఏమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే చనిపోయాడండి అంటారు. ఇంకా గట్టిగా మా ఆయన ఎక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి అంటారండి. అంటే ఆలోచించేయండి, ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళిన అంత ఈజీనా? దేవుడి దగ్గరికి వెళ్ళారని ఎవరైనా చెప్పారా? ఆలోచించండి, ఇంటికి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను రాణిస్తాడా చనిపోతే? దేవుడు నీకేమవుతాడమ్మా? దేవుడు నీకేమవుతాడు? దేవుడు బాబాయ్ అవుతాడా? దేవుడు మామయ్య అవుతాడా? దేవుడు చిన్నాను అవుతాడా? ఏ రోజు ఆలోచన చేస్తా? ఎందుకంటే మనం చుట్టాలు కొంటే కదా అని ఇంటికి వెళ్తాం. ఏమండి ఈరోజు మేము ఊరు అలా వెళ్ళిపోతాం, మేము ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఈ ఊళ్ళో మాకు చుట్టాలు ఎవరు లేరు. అదే ఈ ఊళ్ళో మీ చుట్టాలు అంటే మీ తిన్న బాబాయ్ అంటే రా బాబాయ్ రా పిన్ని అని చెప్పి చక్కగా భోజనం పిలిచి పెడతారు. ఎందుకంటే చుట్టాలు కొండ మనకి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మనం ఉదయం వేసిన తర్వాత మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, సోమవారం దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇలాగా నమ్మిన దైవాన్ని బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిన ఆశ కలిగిన మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుడు రాణిస్తాడు చనిపోతే? ఆలోచన చేసాం ఏ రోజున అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసండి. దేవుడు ఎప్పుడైనా చూసారా దేవుడు ఎలా ఉంటాడో? అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడంటే అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆశీనుడు అంటే నేను చూచితే ఆయన చక్రాన్ని అంచులు దేవాలయంలో నిండుకున్నాయట. ఆయన పేద సేరాపులో నిలిచింది రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో మరి కాళ్ళను మూసుకుంటూ రెండు రెక్కలతో వాళ్ళు ముఖాన్ని మూసుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసండి? అవును వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే అత్యున్నత సమాజంలో ప్రభు ఆశలు ఉంది. వాళ్ళు బాధితులంతా కూడా ఏమంటున్నారంటే మరి సైన్యములు కట్టుకుంటుంది ఏవో పరిశుద్ధుడో పరిశుద్ధుడో అని గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఆ కంఠస్వరం వల్ల గడప కమ్మల పునాదులు అతిరిపోతున్నాయిటండి. అదండి అత్యున్నతమైన లోకం, దేవుడు ఉండేటువంటి ఉన్నతమైన లోకం. మరి అలాంటి లోకానికి నువ్వు వెళ్ళాలంటే అండి అంత ఈజీనా? ఆలోచన చెయ్యి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎలాగైతే నువ్వు పుట్టావో అదే పరిశుభ్రతతో నువ్వు తిరిగి చనిపోవాలి. మరి ఎలా అండి భూమి మీద పుట్టినప్పుడు ఎలా పుట్టానండి అంటే దేవుడు బైబిల్లో మంచి మాట చెప్తున్నాండి. నా తన స్వరూపంలో తన పేరుకు చెప్పిన మరణం చేసినట్ట. అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నావు? చాలా మంది మాట్లాడతారు చిన్నపిల్లల సాక్షాత్తు భగవత్ స్వరూపులను మాట్లాడతారండి. ఆడు ఆడు ఆయన చూడగానే ఆడి నవ్వు చూస్తే అంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ కలుషం లేదు, వాడి నవ్వు చాలా చాలా పేరుగా ఉంటుంది, చాలా చాలా ముద్దుగా అనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలను చూడగానే ఎత్తుకోవాలనుకుంటున్నావంటే వాడిలో ఉన్నటువంటి దైవత్వం దేవుడిచ్చింది. మరి పెరిగి పెద్దయినాక ఏమనుకుంటున్నావు? నేనే బాగుండాలి, నేనే బాగుండాలని నువ్వు నీ స్వార్థంతో పాపంలో పడిపోయావు. కాబట్టి ఇలా పాపంతోనే చనిపోతే దేవుడిని చేరుకోలేవు. దేవుడు నీకు ఇచ్చింది పరిశుద్ధత, నువ్వు దేవుడి లక్షణాలన్నీ పెట్టి నిన్ను భూమిని పంపిస్తే నువ్వు నేనే బాగుండని భూమిలో చెబుతున్నావు. నీ భూమిలో ఉండిపోవాలి, భూమిని పట్టుకుని ఆడబడిపోవాలని. మరి నువ్వు స్వార్థంగా పాపంలో పడిపోయిన మనిషికి ఒక ఆశ అయితే నిలిపోయింది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చిపోతుంది.
మర్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద పాపాలన్నీ విడిచిపెట్టాలి. మరి ఈ పాపాలు ఇప్పటికే చేస్తానండి, ఇప్పుడు ఎలాగండి నా పరిస్థితి అంటే మరలా దేవుడే తన దిక్కు నుంచి ఒక సమాచారాన్ని పంపిస్తున్నారు. ఏంటంటే ఆ పాపాలని నిన్ను కడిగేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనిషి ప్రతి పాపాన్ని కూడా కడిగేసి ఆయన పరిశుభ్రతను ఆయన రక్తం ద్వారా ఉంచుతున్నానికి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ భూమి మీద పుట్టి ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసాలు ఎన్నో నేరాలు చేసి ఆపలో పడిపోయిన మనిషికి పాపం నుంచి విముక్తి కోసం నీ పాప నిమిత్తం అలనాడు శివం మీద బలైపోయిన యేసు రక్తంలో నీకు ఉచితంగా అనుగ్రహించాడు. దాన్ని ఆశ్రయిస్తే, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే మీరు ఉచితంగా పరిశుద్ధంగా తీర్పు తెచ్చబడి మరి మిగిలిన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు ఉండేటువంటి ఉన్నతమైన లోకం మనం చేరగలుగుతాం, దేవుణ్ణి చూడగలుగుతాం. కష్టంలోని లోకం, శాశ్వతమైన సుఖంతో ఉండేటువంటి లోకం, దేవుణ్ణి మరి అనుచ్ఛేదం చూసేటువంటి లోకాన్ని మనం చేరుకోవాలంటే యేసుక్రీస్తుని ఈతనైన ఈక్షణాన్ని ఆశ్రయించండి. మరి చక్కగా ఈ మాటలు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని ఆశీస్సులు గ్రామం మీద ఉండను గాక. ఆమె రక్షకుడిగా అంగీకరించినట్లయితే మన యొక్క పాపము క్షమాపణ మనందరికీ నిత్య జీవమైన పరలోకం పొందుకుంటామని తెలియజేస్తూ ఒక మాటను అందిస్తున్నాం. అర్థమైంది. మరో కొన్ని విషయాలు మీద పంచుకుంటూ ఈ స్థలం నుండి మేము కూడా ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాం. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట ఉంది. రేపటి దినము గురించి నువ్వు అతిశయపడకు, రేపేమి సంభవించునో అది నీకు తెలియదు అని అక్కడ చక్కటి ఆ వాక్య భాగంలో రాయబడ్డది. పిల్లరా, ఆ మాటకి భక్తుడైన శలోముడు ఏమనుకున్నాడంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు అని అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి చిన్నపిల్లలు మొదలుకున్న వృద్ధుల వరకు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు అని అర్థముగా ఆ మాట కనపడుతోంది. దేవుడి వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి ధనవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ధనవంతుడు చాలా ఆస్తిని సంపాదించి కొట్ల నిండా ధాన్యం సమకూర్చుకొని చాలా తను నిద్రించడానికి కూడా స్థలం లేనంత ఆస్తి ఆ గదుల్లో నింపుకొని ఒకరోజు ఆయన అంటూ ఉంటే, నా ప్రాణమా, నీకు అనేకమైన సంవత్సరములకు సరిపోయిన ఆస్తి నేను నీకు సమకూర్చాను, నువ్వు తిరుము, సుఖించు, సంతోషించు, హాయిగా ఉండు అనుకుని తన ప్రాణంతో రాత్రి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై దేవదూతను పంపించి ఆయన అంటున్నాడు, నా ప్రాణమా, నీకు అనేకమైన సమస్యలకు సరిపోయిన ఆస్తి నీకు సమకూర్చాను అని అంటే ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను అని వెంటనే ఆ వార్త విన్నాడు. దేవుని ప్రజలారా, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నారా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదని, ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి శాశ్వతంగా జీవించలేదని, మనం నీటి పూర్వక వారమని, మనం అంతలో కరగడి ఇంతలో మాయమైపోతున్న వారమని మనందరికీ తెలుసు. అనేకమైన గ్రంథాలు చెబుతున్నప్పుడు, దైవజనులు చెబుతున్నప్పుడు, అధికారులు చెబుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కనుక గతి కొన్నాలే దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి మంత్రుడు లేడు, ఒక్కరూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమలు పొందలేకపోతున్నారు అని దేవుడు చెబుతున్నారు. పిల్లరా, జాతి లేదు దేవుని దగ్గర, కులము లేదు, మతం లేదు, వర్గం లేదు, గుడిసెవాడను లేక పొరుగువాడను, నల్లవాడను, తెల్లవాడను, ఆస్తి పొందను లేక పేదవాడను అని ప్రేమ లేదు దేవుని దగ్గర. అనుకున్న వాళ్ళ దగ్గర నుండి అధిష్టానం వాడుకోండు. పిల్లరా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారే. ఏమండి, మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు పాపం అని మీరు అంటున్నారు కదా, అయితే పాపం ఎలాగ పోతుంది?
ఎప్పుడు పోతుంది ఎక్కడ పోతుంది అని చాలా సార్లు ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్క మనుషులలోకి వస్తారు. పిల్లరా, పాపం నుంచి విడిపించడానికి 2023 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఆయన పిల్లల తల్లి అయిన మరియమ్మ గర్భంలో నుండి ఆయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఆయన జన్మించారు. పిల్లరా, మనమందరం కూడా స్త్రీ పురుషుడు కలియక వల్ల పుట్టినటువంటి వారు. అందుకే మనకు జన్మతః పాపం ఉంది.